नूतन संवत्सर वेडुकल नेपथ्यंलो पोलीसुलु आंक्षलु विधिंचारु। हैदराबादलो फ्लाईओवर्लु मूसेशारु। 100 चोट्ल स्पेशल ड्रंक अंड ड्राइव तनिखीलु चेपट्टारु। मद्यं सेविंचि वाहनालु नडुपुतुन्न वारिपै पोलीसुलु केसुलु नमोदु चेस्तुन्नारु। वाहनालु सीज़ चेस्तुन्नारु। अटु रात्रि 1 गंट वरकु मात्रमे पब्लिक अनुमति उंदनि तेलिपारु। इक हैदराबाद इनार्बिट माल दग्गर नुंचि अक्कड संदडि मा प्रतिनिधि इनारेड्डि क्राइम ब्यूरो चीफ मनकु अंदिस्तारु। इनारेड्डि चेप्पंडि, अक्कड संदडि एला उंदि? నరేష్, ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా గతంలో పోలీసు రచించినట్టుగానే ఎక్కడైనా సరే ఎవరైనా తాగి వాహనం నడిపితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వాహనాలు సీజ్ చేస్తామని చెప్పని హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగానే చెప్పడం జరిగింది. ప్రతి వాళ్ళని కూడా అంటే ఇక్కడ ఫ్లైఓవర్లను మూసివేయడం, అలాగనే ఇక్కడ ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి మూవ్ చేసిన నేపథ్యంలో కొంచెం భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం మనం ఇనార్బిట్ మాల్ దగ్గర ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తా ఉన్నాం. దాదాపుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రతి వాహనాన్ని అంటే అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి మూవ్ చేస్తున్న పరిస్థితి. అలాగనే ఈ రోజు దీనికి సంబంధించి చాలా వరకు కూడా హెల్మెట్ లేకుండా కూడా వాహనాలు నడుపుతున్న నేపథ్యంలో వెంటనే వాళ్ళకి సంబంధించిన ఫోటోలు తీసి ఇమ్మీడియట్ గా ఇచ్చారని కూడా పంపిస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. మొత్తం మీద పోలీసులు హెచ్చరికలు కేతారు చేస్తూ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే మాత్రం ఇమ్మీడియట్ గా వాహనాలను సీజ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. ప్రస్తుతం అయితే మాత్రం ఇనార్బిట్ మాల్ దగ్గర తాజా పరిస్థితి. మరి కాసేపట్లో సైబరాబాద్ కమిషనర్ సజ్జన గారు కూడా షరణ్ సర్పై చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని ఆయన సమీక్షించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు చోట్ల ఎక్కడైతే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కడైతే ఉన్నాయో, అలాగనే కొన్ని చోట్ల పబ్బులు కూడా 1 గంట వరకు మాత్రమే పర్మిషన్ ఉంది, అలాగనే మరికొన్ని చోట్ల బార్లకు అలాగనే వైన్ షాపులకు 12 గంటల వరకు మాత్రం అనుమతి ఉంది. సో మొత్తం మీద ఎక్కడైతే అనుమతి ఉన్న మేర ఎవరైనా నిబంధనలు అతిక్రమించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. దానికి సంబంధించి ప్రత్యేకమైన టీంలను ఫామ్ చేసి తనిఖీ కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇనార్బిట్ మాల్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రతి వాహనం తనిఖీ చేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కొనసాగుతూ ఉంది. నరేష్, ఇప్పటికి కూడా అంటే ఎప్పుడైతే ఈ హెచ్చరిక జారీ చేశారో, అలాగనే హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది, అంటే మీరు విచ్చలవిడిగా ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, అలాగనే కోవిడ్ నిబంధనలు అంటే ఏది అది పబ్ కావచ్చు రెస్టారెంట్ కావచ్చు అనుమతి ఇచ్చినప్పటికి కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తుందా లేదా, కోవిడ్ నిబంధనలు పాటించడమే కాకుండా సోషల్ డిస్టెన్స్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలి, అలాగనే ఇలా పబ్లిక్ గుమిగూడకుండా 144 సెక్షన్ అమలు అయ్యేలా కూడా చూడాలని చెప్పేసి కూడా హైకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఆ డైరెక్షన్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద ఎవరిని కూడా గుంపులుగా ఉండే పరిస్థితి అయితే లేదు, ఎక్కడ కూడా గుంపులుగా ఉండనీయట్లేదు. ప్రస్తుతం ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ భారీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక్కొక్క వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత మాత్రం ఇక్కడ మూవ్ చేస్తుంది కాబట్టి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడ కూడా పబ్లిక్ జమ అవడం కానీ పబ్లిక్ గ్యాదర్ అవడం కానీ, అలాగనే ఇక్కడ తాగి డ్రైవ్ చేస్తున్న వాళ్ళని కూడా ఇమీడియట్ గా వాహనాలు సీజ్ చేస్తున్న పరిస్థితులు మనం గమనిస్తాను. సో మొత్తం మీద ఇక్కడ ఇనార్బిట్ మాల్ దగ్గర తనిఖీ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా భారీ ఎత్తున వాహనాలు జమ అవుతున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఇటు హైదరాబాద్ కావచ్చు, రాచకొండ కావచ్చు, అలాగనే ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా దాదాపుగా 100 చోట్ల ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. తనిఖీలు కొనసాగుతున్నాయి కాబట్టి చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. కొంత వాహనదారులు కొంత నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే మేము బదులుతామని చెప్పి పోలీసు అలా రాకండా చెప్తున్న పరిస్థితి. మనం ఓవరాల్ గా హైదరాబాద్ లో 100 చోట్ల కూడా ఎక్కడెక్కడైతే ఇక్కడ ఎక్కువగా అంటే పబ్బుల దగ్గర కావచ్చు, తర్వాత రెస్టారెంట్ దగ్గర కావచ్చు, అలాగనే ఎక్కడైతే ఈ మద్యం ఎక్కడైతే అమ్మకాలు జరుగుతున్న వైన్ షాపుల దగ్గర కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్ గా హైదరాబాద్ మొత్తం మీద చాలా పీస్ఫుల్ గా ఉంది. అలాగనే హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం 144 సెక్షన్ అమలు అవుతా ఉంది. 144 సెక్షన్ అంటే అన్అఫీషియల్ గా ఎక్కడ గ్యాదరింగ్స్ అయితే లేవు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం లేదు. భారీ ఎత్తున పోలీసు యంత్రాంగం ఉంది కానీ చాలా స్ట్రిక్ట్ గా ప్రతి ప్రాంతంలో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఇనర్బిట్ మాల్ దగ్గర తాజా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నరేష్ రైట్, ఇన్నారెడ్డి థ్యాంక్ యూ.